ఫైనల్గా అయితే బాలీలో దిగా ఉండ ఎయిర్పోర్ట్లో రాగానే చూడండి ఇది ఆ ఎయిర్పోర్ట్లో ఎంట్రెన్స్లో ఇది పెట్టారనమాట చాలా బాగుంది అంటే వాళ్ళు దేవుడేమో తెలియదు బయట చూడండి బాలీ అని ఎంత పెద్ద బ్యూటిఫుల్గా పెట్టింది ఇక్కడ అంతా కూడా అనమాట అందరూ ఫొటోస్ దిగుతారు నెక్స్ట్ మేము కుటా అన్న ఏరియాలోకి మాకు హోటల్ బుక్ చేశారనమాట అయితే ఇది వచ్చేసరికి అవుట్ లుక్ అయితే బాగుంది లోపల చూద్దాం పదండి అసలు ఎలా ఉందనేది ఇదంతా చూడండి ఎట్లా ఉందో హలో ఫ్రెండ్స్ ఆం సుజీ ఈరోజు అండి మేము బాలీ వచ్చాము అయితే మేము ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే చాలా బాగుంది ఏరియా అది కూడా ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతా కూడా ఏంటంటే మన సౌత్ ఇండియన్స్ ఎలా అయితే ఆ ఏరియాలో ఎలా ఉంటాయి సౌత్ ఇండియాలో పెంక్ అవి సేమ్ అలాగే ఉన్నాయండి ఆ అట్మాస్ఫియర్ అయితే అలాగే ఉంది ఈరోజు బయట కూడా నేను మీకు చూపిస్తాను చాలా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే నేను పెట్టబోతున్నాను మీరు తప్పనిసరిగా చూడండి ఓకే రిసెప్షన్లోకి వచ్చాము చూద్దాం పదండి ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఇక్కడ కాకపోతే ఏంటో బయట చూడటానికి అంత బాగున్నట్టుగా అనిపించడం లేదు రిసెప్షన్ అయితే బాగానే ఉందనమాట రిసెప్షన్ లోపల యాంటిక్ పీసులు పెట్టారు చూద్దాం పదండి ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసరికి అండి కంప్లీట్గా మనకు ఆంధ్రాలో ఉన్న ఫీలింగే వచ్చిందండి నాకైతే మాత్రం అన్ని పెంకిటీళ్ళు నాలుగేపల పెంకిటిళ్ళు పురాతన కాలం గుళ్ళు అసలు చూడటానికైతే నిజంగా మళ్ళీ వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయిన ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు కొంచెం రిసెప్షన్లో మాకు చెక్ ఇన్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా మీకు చూపిస్తాను అక్కడ యాంటిక్ పీస్లన్నీ కూడా పెట్టారు ఇక చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట పాతకాలం అన్నీ కూడా పెట్టారు ఇదేమో ఐస్ క్రీమ్ బండి కానీ చాలా బాగుంది రిసార్ట్ మాత్రం ఇవన్నీ చూడండి పాతకాలం నాటి అనమాట ఎంత షోగా ఉన్నాయో చూడండి ఇది సరౌండింగ్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే పెంకుటిళ్ళు అండి అసలు ఇదంతా చూస్తే నాకైతే మనేపి తిరిగిన ఫీలింగే వచ్చింది కాకపోతే ఉన్నాళ్ళంతా ఫారినర్స్ ఇది చూడండి ఒక అంటే చెక్క మీద డిజైన్ వేసి డైనింగ్ టేబుల్ లాగా చేసి పెట్టారు ఎంత అందంగా ఉందో ఇక్కడ ఏంటో ట్రక్ మీద ఏయో పెట్టున్నాయి మరి ఇవన్నీ ఏంటి ఇప్పుడు టైం కాదని క్లోజ్ చేశారా లేకపోతే ఏమైనా అమ్మేవి ఉన్నాయి అనేది ఇంతవరకు అయితే తెలియదు నేను జస్ట్ ఊరికి వీడియోస్ తీస్తున్నాను అనమాట ఇటు సైడ్ చూపిస్తాను పదండి ఆ సైడ్ అంతా కూడా నిజంగా మీకైతే ఎంతమందికి మీ ఊర్లు గుర్తొచ్చి ఉంటాయేమో నాకైతే మెన్షన్ చేయండి చూడండి కంప్లీట్ గా పెంకుటిల్లు అండి ఇవన్నీ కూడా రిసార్ట్స్ తెలుసా ఇల్లు కాదు రిసార్ట్స్ మన రూమ్ లోకి వచ్చాము చూడండి ఇంకా చూడండి రూమ్ అయితే వచ్చాము ఈ రూమ్ లో వాళ్ళు ఫ్రూట్స్ పెట్టారు ఇన్ని ఐదు రకాల ఫ్రూట్స్ ఒక స్వీట్ అనమాట మరమరాలతో చేసిన స్వీట్ ఇది బాలి వాళ్ళ స్పెషల్ అనమాట ఇందులో ఒక ఒకటి రెండు ఫ్రూట్స్ వచ్చేసరికి బాలీ స్పెషల్ ఫ్రూట్స్ అండి ఇది రూమ్ అయితే మాత్రం ఇది మాకు పర్ డే లెవెన్ థౌజండ్ పడింది నాకైతే పెద్దగా అంతగా ఓకే ఓకేగా ఉంది చూద్దాం ఇక్కడ ఫుడ్ కూడా అసలు ఎలా ఉంటుంది ఇక్కడ బయట వచ్చేసరికి బాల్కనీ ఉంది ఇంక ఇప్పుడు టైం ఉందని మాకు ఈవినింగ్ ఏంటంటే ఫైవ్ థర్టీ అయిందనమాట టైం ఎప్పుడైనా మనం బయటకు వచ్చిన తర్వాత దొరికిన టైం మనం యూజ్ చేసుకోవాలి మేము అందుకని చెప్పి ఇంకా రూమ్లో కూర్చోలేదు ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే కుటా బీచ్ అని ఉందన్నమాట పక్కనే ఆ బీచ్కి వెళ్తున్నాము ఇక్కడంతా కూడా షాపింగ్ సెంటర్స్ ఇవి చూడండి ఇవన్నీ కూడా టాటూ స్టూడియోస్ కానీ షాపింగ్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చండి ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇది ఇది అయితే రీజనబుల్ రేట్స్ ఎక్కువైతే కాస్ట్ లేనే లేవు మన ఇండియన్ కరెన్సీతో ఇక్కడైతే మనం హ్యాపీగా షాపింగ్ చేసేవచ్చు అనమాట ఎందుకంటే ఇండియన్ రేట్స్ ఉన్నాయి బార్గెన్ అయితే చాలా ఎక్కువ ఉంది మీరు వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్తే ఐదు వందలకే ఇస్తున్నారు అనమాట నేనైతే చాలా షాపింగ్ అయితే చేశానండి ఇక్కడ నాకైతే భలే నచ్చింది ఎందుకంటే జనరల్గా ఏంటి మనం బయటకు వచ్చినప్పుడు అండి వేరే కంట్రీస్కి మాల్లో షాపింగ్స్ అనేది చేయకూడదు ఎందుకంటే మాల్లో షాపింగ్స్ మన ఇండియాలో కూడా దొరుకుతాయి అండి ఇండియాలో కూడా అవే బ్రాండ్స్ ఉంటాయి బ్రాండింగ్ షాపింగ్ చేయాలనుకుంటే మీరు ఫారిన్లు చేయాల్సిన పని లేదు ఇలా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి చూసారా వాటిట్లో చాలా ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువ కాస్ట్ ఉండదు మనకి ఏంటంటే టూ త్రీ టైమ్స్ వేసుకొని మన త్రో మనం పడేసేయొచ్చు ఆ విధంగా దాంతో మనకి అంటే అంత పెద్దగా బాధ కూడా అనిపించదు మాల్స్లో ఏంటంటే మనం వేలల్లో ఉంటాం కాబట్టి అది మళ్ళీ దాన్ని అంత కేర్ తీసుకోవాలి ఇక్కడైతే అయితే మాత్రం మేము ఫుల్గా హ్యాపీగా అయితే నేనైతే చాలా షాపింగ్ చేశాను చాలా ఎంజాయ్గా అనిపించింది అంతా ఇక అసలు ఇక్కడ నుంచి మా రెస్టా ఈ మన రిసార్ట్ నుంచి అండి అక్కడ అదేంటి దీని దగ్గరికి మనకి బీచ్ దగ్గరికి వెళ్ళే అంతవరకు కంటిన్యూగా షా ఈ షాపింగ్స్ ఏ ఉన్నాయి చాలా అందంగా అనిపించింది అన్నమాట చూడటానికి కూడా రోడ్స్ మాత్రం చాలా నేరోగా ఉన్నాయన్నమాట నడవటం కష్టంగా అనిపిస్తుంది నాకు వీడియో తీయాలన్నా కూడా భయం వేసింది ఎందుకంటే ఇటు వెహికల్స్ వెళ్ళటం దాన్ని మళ్ళీ ఇంకా మా బాబు కేకలు పెడుతున్నాడు వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి కొద్దిగా అది ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి అంత చిన్న చిన్న రోడ్సు రెండు పక్కల షాపింగ్స్ మళ్ళీ దాంట్లోనే తక్కువ చిన్న రోడ్డు దాంట్లో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అనమాట ఇక్కడ గౌన్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయండి మన ఇండియాలో అంటే అక్కడ మనకి ఇక్కడ దొరకనేవి ఉన్నాయి అనమాట నేను చూసినంతవరకు నొయిడాలో అయితే ఇట్లాంటి ప్యాటర్న్స్ కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువ లేవు నేనైతే షాపింగ్ చేశాను మా ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్స్ కోసం అని చెప్పి వెరైటీస్ ఆఫ్ గౌన్స్ తీసుకున్నాను ఇంకా కూడా చేశాను చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసాం కిచెన్లో కావాల్సినవి అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి చాలా చీప్గా దొరికినాయి అండి ఇక్కడైతే మాత్రం మీరు ఎవరైనా బాలీ వస్తే మాత్రం బార్గై చేయండి కంప్లీట్ బార్గైన్ ఉంది ఇక్కడ హాఫ్ రేట్కి అయితే ఇస్తున్నారు సపోజ్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ చెప్తే మీరు టూ హండ్రెడ్కి అడగవచ్చు అనమాట ఎందుకంటే కాంపిటీషన్ మీద పక్క పక్కనే ఉంటారు కదా ఒకళ్ళు ఈమంటే పక్కన వాళ్ళు ఇస్తామంటారు అనమాట ఈ విధంగా మాత్రం మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే చైర్స్ కానీ అన్ని ఉన్నాయి చూసారు ఇందులో కూర్చోవాలంటే మాత్రం మనం ఏదైనా కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర ఇది ఎంత పెద్ద కోకోనట్ ఇది వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో నూట ఐదు రూపాయలు పడింది అనమాట ఇందులో ఉన్న వాటర్ అండి ఈజీగా ఇద్దరు తాగొచ్చు అనమాట అంత వాటర్ ఉంది కాకపోతే దాని లోపల కొబ్బరి కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి బీచ్ దగ్గరకైతే వచ్చాను మా బాబాళ్ళు అయితే అక్కడే కూర్చున్నారు అందరూ కూడా ఈ టైం అప్పుడు ఎక్కువగా ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువ వచ్చారనమాట మన ఇండియన్స్ అయితే ఈ రోజు కనిపించలేదు అది చూడండి నేనైతే నీళ్ళల్లోకి అయితే వెళ్ళను నాకెందుకో నీళ్ళల్లోకి పెద్దగా ఇష్టం ఉండదు అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత బాగుందంటే నిజంగానండి ఎవరైతే ఈ మాకు ఈ ఏరియాస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు సి ఏరియాస్ వాళ్ళైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ కూర్చుని టైంపాస్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇప్పుడైతే రాత్రి అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా రూమ్కి రేపొద్ది ఫస్ట్ డే టూర్ మాది స్టార్ట్ అవుతుంది నేను బ్యూటిఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను మీరు తప్పనిసరిగా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ